Android phone लो माना तर्चिगा चूसे वो कप समस्या है नंटे मानो कोने phone ले नंटे 32 GB internal memory उन्नटा तो लापते 64 GB internal memory उन्नटा दे। तो मानो कोने apps install जेस कुन्टो कोने video लोन्टे। तो मानो वास्तवानिकी install जेस कुन्ने गानी video चोत्ते वो का 20 GB उन्नटे। कानी memory मात्र 40 GB 50 GB आक्रमण जेस कुन्टा उन्नटा दे। దాంతో మన ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, జంక్ ఫైల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి, దానివల్ల మన ఫోన్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది। సో మనం ఏం చేస్తామంటే ప్రతిసారి క్యాచీకి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో క్యాచీ క్లియర్ చేసుకుంటూ కొట్టుకోవాల్సి వస్తుంది। ఇది కొంచెం టైం కన్స్యూమింగ్ విషయం। అలానే కొన్నిసార్లు మన ర్యామ్ అనేది కూడా స్లో అయిపోతూ ఉంటుంది। సో దానికి సంబంధించి ఈ వీడియోలో మనం ఆటోమేటిక్గా క్యాచీని క్లియర్ చేసే కొన్ని ట్రస్టెడ్ యాప్స్ గురించి అలానే కొంచెం ర్యామ్ బూస్ట్ అయ్యే కొన్ని యాప్స్ గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం। నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS facts తెలుగు 2.0। మొదటి యాప్ పేరు వన్ ట్యాప్ క్లీనర్ అండి। ఇది ఒక క్యాచీ క్లీనర్ యాప్। ఇది ఆటోమేటిక్గా క్యాచీని క్లియర్ చేస్తుంది। దీని ఫైల్ సైజ్ వచ్చి చాలా తక్కువ సైజే, 4.2 MB ఉంటుంది। సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు పర్మిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి। అన్నిటికీ పర్మిషన్ గ్రాంట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఓపెన్ చేసిన తర్వాత క్లియర్ క్యాచీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది। అక్కడ ప్రెస్ చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయి, నార్మల్ క్లీనర్ లేకపోతే టర్బో క్లీనర్ అని చూపిస్తుంది। సో మీరు నార్మల్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం స్లోగా అవుతుంది। ఒక్కొక్క యాప్ క్యాచీని క్లియర్ చేయడానికి ఒక 3 సెకండ్స్ పడతా, అలా ఒక్కొక్క యాప్ని అలా క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోద్ది। టర్బోలో ఏంటంటే 3 సెకండ్స్ కాస్త ఒక 1.5 సెకండ్లోనే అది ఒక్కొక్క యాప్ యొక్క క్యాచీని క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోద్ది। సో ఇది ఎటువంటి హ్యాంగ్ అవ్వడం లేదు। కానీ మనం కనుక టర్బో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే యాడ్ చూడాలి, అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకి టర్బో కింద ఫాస్ట్గా క్లీన్ చేసే ఆప్షన్ అనేది లభిస్తుంది। ఇక రెండో యాప్ ఏంటంటే జీరో క్లీనర్। ఇది కూడా వన్ ట్యాప్ క్లీనర్ లాంటి సేమ్ యాప్ అనమాట। కొంచెం దాని మీద ఒక 0.4 MB తక్కువ సైజు, అంతేగాని సేమ్ అది ఎలా ఉందో సేమ్ అదే ఫీచర్స్ ఇస్తుంది। మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా క్యాచీ ఫైల్స్ ఏమున్నాయో దానికి అది డిటెక్ట్ చేసుకుంటుంది। మీరు అన్ని పర్మిషన్స్ గ్రాంట్ చేసేయాలి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత। వన్స్ మీరు క్యాచీ క్లియర్ చేసుకోవాలని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు ఆప్షన్స్ ఇస్తాయి, నార్మల్ క్లీనర్ లేకపోతే టర్బో అనే ఆప్షన్ ఉంటుంది। సో మీరు టర్బో కావాలంటే యాడ్ చూడమంటుంది, లేదంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి। అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీరు డబ్బులు కట్టాలి, కాబట్టి ఫ్రీగా చేసుకోవాలంటే యాడ్ చూస్తే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ యాడ్ ప్లే అవుతుంది, మీకు టర్బో ఫాస్ట్గా మీ క్యాచ్ అనేది క్లియర్ అయిపోతుంది। సో మీ ఫోన్లో ఎంతైతే ఒక 3 GBయో 5 GBయో క్యాచ్ ఉంటే అదంతా కూడా దీని ఆటోమేటిక్ ఇదే క్లియర్ చేసేస్తుంది। ఇక మూడో యాప్ పేరు ఏంటంటే ఎస్టిమేట్। ఈ ఎస్టిమేట్ యాప్ ఏంటంటే మనకు ఫోన్లో కొన్ని యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, కానీ దాని తర్వాత డిలీట్ చేసిన తర్వాత కొన్ని డెడ్ ఫైల్స్ అనేవి ఉండిపోతాయి। అలానే కొన్ని ఫైల్స్ మనం వాడకపోయినా అది అలాగే ఉంటాయి, పెద్దగా ఉపయోగించం। సో అటువంటి కార్ప్స్ ఫైల్స్ అంటే శవాలకు సంబంధించిన ఫైల్స్ అని, అంటే మనం ఉపయోగించకపోయినా అది మన ఫోన్లోనే ఉంటాయి, కాబట్టి వాటిని ఎస్టిమేట్లో ఆప్షన్ ఉంటుంది, కార్ప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్। అది సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనం ఉపయోగించిన ఫైల్స్ అన్ని స్కాన్ చేసుకుని అది డిలీట్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది అనమాట। తద్వారా కూడా మన ఫోన్ అనేది ఫాస్ట్ అవుతుంది। అయితే అలానే ఎస్టిమేట్కి కూడా మనకి చాలా పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది। మనకి మెమరీ యాక్సెస్ అని ఇచ్చి ఆ ఫైల్స్ ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ సంబంధించిన ఆ పర్టికులర్ లొకేషన్ మనకి ఇస్తే కనుక అది ఫైల్ ఓకే యాక్సెస్ తీసుకున్న తర్వాత దాని క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది। అలానే ఎస్టిమేట్ ఆప్షన్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే సిస్టమ్ క్లీనర్। సిస్టమ్ క్లీనర్ అంటే మనకి యాప్స్లో ఉన్న జంక్ ఫైల్స్ కానీ ఇటువంటి స్కాన్ చేసి ఆ ఫైల్స్ అనేవి రిమూవ్ చేస్తుంది అనమాట। సో నేనైతే ఈ యాప్ని యూజ్ చేశాను, మీకు ఇందాక చెప్పిన ఫస్ట్ రెండు క్యాచ్ యాప్స్ కూడా యూజ్ చేశాను, అవన్నీ కూడా ఆటోమేటిక్గా క్యాచ్ని అనేది రిలీజ్ చేస్తుంది। అలానే ఈ ఎస్టిమేట్ కూడా ఖచ్చితంగా మనకి ఎంతో కొంత స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది। ఇక తర్వాత యాప్ ఏంటంటే నార్టన్ క్లీన్। మనందరికీ తెలిసిన విషయమే, నార్టన్ సెక్యూరిటీ యాప్ కూడా ఉంటుంది యాంటీవైరస్ది। ఆ కంపెనీ వాళ్ళు నార్టన్ క్లీన్ అనే ఒక యాప్ని తయారు తీసుకొచ్చారు। వీళ్ళ ప్రధానంగా ఈ యాప్ ఏంటంటే మనకి జంక్ ఫైల్స్ని అనేది క్లియర్ చేస్తుంది అనమాట। సో రివ్యూస్ చూసాను, అలా నేను కూడా ఇన్స్టాల్ చేశాను। కొద్దో గొప్ప మనకి ఇమీడియట్గా తెలియదు, కానీ లైట్గా కొద్దో గొప్ప మనకి ఆ మెమరీ అనేది ఫ్రీ అవుతుంది అన్నట్టు మనకు తెలుస్తుంది। ఆ మెమరీ మనసు క్లీన్ చేసిన తర్వాత మెమరీ చెక్ చేస్తే మన ఫోన్లో ఇంటర్నల్ జీబీలో కనీసం కొద్దో గొప్ప మనకి మెమరీ ఫ్రీ అయిన విషయం అనేది మనకు తెలుస్తుంది। సో దీంట్లో కూడా డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఫైల్స్ అనేవి స్కాన్ చేసుకుంటుంది, ఏదైనా జంక్ ఫైల్స్ ఉంటే ఆ జంక్ ఫైల్స్ అనేది రిమూవ్ చేస్తుంది। అది ప్రధానంగా ఈ నార్టన్ క్లీన్ యాప్లో ఉన్న ఫీచర్ అనేది। ఇక చివరి యాప్ ఏంటంటే సీ క్లీనర్। ఈ సీ క్లీనర్ ఏంటంటే రెండు విధాలుగా జంక్ ఫైల్స్ ఒకటిని అలానే ర్యామ్ బూస్టర్ అని చెప్పారు। నేను చూడడం ఏంటంటే ర్యామ్ బూస్టర్ అనేది మరీ అంత యాక్యురేట్గా ఏం కనిపించలేదు। ఆటోమేటిక్గా ఫస్ట్ జంక్ ఫైల్స్ ఉంటుంది కాబట్టి జంక్ ఫైల్స్ని స్కాన్ చేసుకున్న తర్వాత అది తగ్గితే ఆటోమేటిక్గా ర్యామ్ అనేది బూస్ట్ అవుతుంది కదా. సో మేబీ వాళ్ళు రెండు ఇంటర్లింక్ అని చెప్పొచ్చు. కానీ సో ఈ సీసీ క్లీనర్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్. వీళ్ళు హైయెస్ట్ రేటింగ్ 2 ఎంతోమంది 2 మిలియన్ రేటింగ్ కూడా ఇచ్చారు ఈ యాప్కి. బట్ నేను చూసిన దాంట్లో పైన 4 యాప్స్ మీద నెక్స్ట్ ఈ యాప్ అనుకుంటున్నాను నేను యూస్ చేసిన ప్రకారం అని చెప్తున్నానండి. బట్ స్టిల్ ఇది జంక్ ఫైల్స్ అనేది రిమూవ్ చేస్తుంది. కాకపోతే మనకి క్యాచ్ యాప్లో ఉన్న క్యాచ్ని కనుక రిలీజ్ చేయాలంటే మాత్రం మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆ డబ్బులు వేస్ట్ కాబట్టి. సో నార్మల్గా మన జంక్ ఫైల్స్ కానీ ఇటువంటి ఫైల్స్కి మాత్రం ఇది సరిపోతుంది. ఇవి గూగుల్ ప్లే స్టోర్లో మీకు లభించే ఫ్రీగా క్యాచ్ని క్లియర్ చేసుకునే యాప్స్, అలానే జంక్ ఫైల్స్ కానీ కొద్ది గొప్ప ర్యామ్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకునే యాప్ ఫీచర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్స్ తెలుగు ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.